పేదరికంలో ఉన్న ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. 45 నాలుగు సార్లు నాలుగు దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ తమ్ముడుగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయ్యే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. థాంక్యూమా లావణ్య దీపిక మాతృత స్మృతికి గట్టిగా సపోర్ట్ ద్వారా థాంక్యూ అధ్యక్షులు అలాగే ఈ సభకి మన మాజీ మంత్రివర్యులు మన సిపి శాసనసభ్యులు అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వెల్కమ్ సార్. గట్టిగా అందరూ సార్ కోరుతున్నాం గట్టిగా గట్టిగా. అలాగే డిప్యూటీ మేయర్ గారు అంటే ఖలీల్ సార్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కేరళ అధ్యక్షురాలు భవానీ గారు ఎమ్మెల్యే గారికి బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కేరళ అధ్యక్షురాలు ఎల్ భవానీ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఖలీల్ సార్ గారికి సుహాసిని టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన మేడం కమిషనర్ మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కమిషనర్ మేడం డి హరిత మేడం ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హరిత మేడంకి టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు వర్ణ అధ్యక్షురాలు శైలం గారు బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మెప్మ గట్టిగా గట్టిగా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రవీంద్ర సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవీంద్ర సార్ గారికి స్వాగతం జరపాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ముఖ్యంగా రవీంద్ర సార్ గారికి మన చంద్ర శివ చంద్ర బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే డిప్యూటీ కమిషనర్ గారు డి చంద్రుడు సార్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డిప్యూటీ కమిషనర్ గారు కమిషనర్ గీత ఇళ్ళ పార్పి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ మన కార్పొరేట్లు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున పిలుస్తున్నాం. ప్రతి కార్పొరేట్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. 3వ వార్డు నుంచి 54వ వార్డు దాకా మనకు ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి అందరు కార్పొరేట్లను కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ సమాఖ్య యొక్క అధ్యక్షుడు పట్టణ సమాఖ్య అధ్యక్షుడు PLF 1 శైలమ్మ గారిని, PLF 2 ఎల్ భవానీ గారిని, PLF 3 సుహాసిని గారు PLF 3 అధ్యక్షురాలు, PLF 4 అధ్యక్షురాలు విష్ణుప్రియ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మన ప్రజాప్రతినిధులందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. మరియు ఇంకా మన ప్రజాప్రతినిధులుగా డైరెక్టర్లుగా ఉన్నటువంటి సార్లు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుధీర్ కుమార్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. మా కొద్దిగా అందరూ తప్పటి ద్వారా ఆహ్వానం తెలియజేస్తారు. అందరూ స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. మన శాసనసభ్యులు గారు మరియు డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు పిడి గారు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై దించుదాం, జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై దించుదాం, గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పరలినా నేల భీతి చెందునా, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడిన చినుకురాలకుండునా, చిగురు వేయకుండునా, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నీలపైకి దించుదాం, పేదరికం కసరినా పెను చీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమనేదెక్కడున్నదేలపైకి దించుదాం జీవితాన గెలుపొందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం నేలపైకి దించుదాం अंदर की नमस्कार मन चेयूत वारोत्सव भाग में मन नेल्लूर नगर नियोजकवर्गं संबंधी इकड़ वारोत्सवा निर्वहित कार्यक्रमा की मुख्य अतिथु वे मन माजी मंत्रिवर्यू मन नगर एमएलए गारू श्री कोलपोयिन अनिल कुमार यादव गारिकी अदे विधंगा डिप्यूटी मेयर गारिकी मन नगर कमिश्नर डी हरिता एएस गारिकी अदे विधंगा सभा अलंकरिंचिनटुवंटि मन कौन्सिलर्लंदरिकी पेरु पेरुना इक्कडिकि वच्चिनटुवंटि टीएलएफ लीडर्लु सीएमएम सीओ లబ్ధిదారులు అందరికీ కూడా పేరుపేరున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం। మరి మనం మొన్న 23వ తేదీన మన ఆనరబుల్ సీఎం గారు కుప్పం నియోజకవర్గంలో చేయూత మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। బటన్ నొక్కి మీ అందరి ఖాతాలోకి డబ్బుల్ని జమ చేయడం జరిగింది। అందులో భాగంగా మనం 23వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండలంలోనూ నగర మున్సిపల్ కార్పొరేషన్ అన్నిటిలో కూడా ఈ వారోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అయితే ఇక్కడ మనం చేయూతలో భాగంగా గత 3 ఇయర్స్ నుంచి కూడా ఈ అమౌంట్ని మన ఖాతాల్లోకి జమ అవుతుంది। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరానికి 18750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల కలిపి 75000 రూపాయల్ని మనం ఆల్రెడీ 3 విడతలు తీసుకోవడం జరిగింది। 4వ విడత కూడా నెక్స్ట్ ఇయర్ మనకి 18750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। అయితే ఇక్కడ मन की इपड़के मन गौरव मुख्यमंत्री वर्यू मुख्य एसएसजी महिला की एनो रकाल कार्यक्रम इंप्लीमेंट जरूर अंदर भाग में सुन्ना वड्डी कावच्चु आसरा कावच्चु अम्मवडी कावच्चु इंका चेयूत रकरकाल कार्यक्रमाल द्वारा मन की वेल कोट्ल रूपायलु मन खातालोकी जम चेयडम जरुगुतुंदी। అంతేకాకుండా ఈ వచ్చిన ప్రతి పైసాని కూడా మీరు వృధా చేసుకోకుండా వాటిని మళ్ళీ పెట్టుబడి కింద మార్చుకొని చక్కగా మీ వ్యాపార అభివృద్ధిని చేసుకోవడం కోసం ప్రభుత్వమే హేమహేమైనటువంటి ఐటీసీ కావచ్చు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అదేవిధంగా పిఎన్జీ రిలయన్స్ ఇలాంటి మంచి ఇంటర్నేషనల్ కంపెనీలతో టైఅప్ చేసి మీ అందరికీ కూడా వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటును అందిస్తుంది। అందులో భాగంగా మనం లాస్ట్ ఇయర్ వరకు కూడా దాదాపు 3400 మందికి మనం ఈ బిజినెస్ టైఅప్ చేయడం కూడా జరిగింది। దీంట్లో చాలా మంది చిల్లర రంగాలు కావచ్చు, పాల వ్యాపారం కావచ్చు, పండ్ల వ్యాపారం కావచ్చు, రకరకాల యాక్టివిటీలతో మీరు ముందుకు రావడం జరిగింది। మీకు మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి 18750 రూపాయలతో పాటు బ్యాంక్ నుంచి టైఅప్ చేసి మొదటి సంవత్సరం మీకు 75000 రూపాయల లోన్గా ఇచ్చి మీ వ్యాపారాన్ని అప్పటికప్పుడే మీకు టైప్ చేసి మీ ఇంటికే సరుకులు వచ్చేలాగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఇంత మనకి సహకారం అందిస్తున్నటువంటి మన సీఎం గారికి అదే విధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి మనం అంతా కూడా కృతజ్ఞత చూపాల్సిన తరుణం ఆసన్నమైంది. మీ అందరూ కూడా చప్పట్లతో వారికి స్వాగతం పలకాలని అందరినీ కోరుకుంటున్నాం. చివరిగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అమౌంట్ని మనం వృధా చేసుకోకుండా మీ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం యాక్టివిటీస్ని పెంపొందించుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ప్రతి గ్రూప్ కూడా మంచి ఏ గ్రేడ్లో సాధించి ఫ్యూచర్లో మీకు మీ యొక్క ఆర్థిక సుస్థిరతకి ఇది బాగా ఉపయోగపడుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా కొద్దిగా అలాగే మేడం 50వ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి మేడం గారు, మన సిటీ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి, నా సహచర కార్పొరేటర్లకు, మెమ్మ అధికారులకు, కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయూత ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకం చేయూత 3వ విడత వారోత్సవాల్ని జరుపుకుంటున్నాము. ఈ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ ఆర్థిక స్వావలంబన చేకూరుతూ ఆర్థిక సహాయాన్ని అందజేయటం జరుగుతుంది మన జగనన్న. అలాగే ఈ 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ పథకాన్ని వాళ్ళకు అలాగే కొనసాగిస్తూ మళ్ళీ సపరేట్గా వాళ్ళొక ఏర్పాటు అంటే అది కాకుండా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 18,700 రూపాయలని బ్యాంకు లింకేజీ ద్వారా వాళ్ళకి సంవత్సరానికి 75,000 రూపాయలని అందిస్తూ వాళ్ళ చేత గొర్రెలు, మేకలు లాంటి యూనిట్లని కొనుగోలు చేస్తూ, ప్రొవిజన్ షాపులకి టైఅప్ చేస్తూ, అమూల్ వంటి పెద్ద పెద్ద సంస్థలతోటి పాల వ్యాపారాలు చేయిస్తూ ఇలాంటి కార్యక్రమాలని అన్ని జరిపిస్తూ మహిళలు ఇంకా ఆర్థికంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారు సహకారం అందించడం జరుగుతుంది. ప్రభుత్వానికి చాలా అంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనకి మహిళల కోసం, కేవలం మహిళల కోసమే మహిళలు ఆర్థిక చేయూతను అందించుకోవాలి. తద్వారా వాళ్ళ కుటుంబాలు, తద్వారా వాళ్ళ భర్తలు, పిల్లలు, ఒక భార్య, ఆ ఇంటి ఇల్లాలు ఆర్థిక చేయూత అందుకొని ఆర్థికంగా బాగుంటేనే ఆ సంసారం అనేది, ఆ ఇల్లు, పిల్లలు, కుటుంబాలు అన్నీ బాగుంటాయి. కాబట్టి మనల్ని గుర్తించి మన మహిళల కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ పథకాన్ని ఇస్తున్నారు కనుక ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు, మీ అభిమానాన్ని చాటాలి, గట్టిగా చప్పట్లు. జై జగన్ అన్న, జై అనిల్ అన్న, జై జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ మేడం. జయలక్ష్మి గారు మంచి ఉత్సాహమైన సందేశం అందించారు. అదేవిధంగా 9వ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి 11వ వార్డు అరుణ మేడం అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా చేయూత అనే కార్యక్రమాన్ని 3వ విడత మనం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. గడిచిన ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, జన్మభూమి కమిటీలు అని పెట్టి ఆ కమిటీలు ఎవరికైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు వచ్చేవి. అలాగే లంచం, ఈ రెండూ ఉంటేనే ఆ పేదలకి ఆ పథకాలు అందేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందరూ కూడా బలోపేతం కావాలి, చేయూతనివ్వాలి, చేయి పట్టుకొని నడిపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరికీ కూడా ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అయితే ఈ ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఆర్థికంగా తన కాళ్ళ మీద తన నిలబడి ఈరోజు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది అంటే ఇదంతా కూడా మన జగనన్న ఒక మంచి ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం ఏది గట్టిగా చెప్పగలను. మొన్న కుప్పంలో జరిగిన మీటింగ్లో ఒక మహిళ జగనన్న దగ్గరికి వచ్చి, అన్న, నువ్వు ఇచ్చిన మొదటి విడత డబ్బుల్ని నేను దాని ద్వారా నాకు 7 లీటర్ల పాలు ఇచ్చింది। అలాగే రెండోసారి కూడా ఇంకో కాఫీ కొనుక్కున్నానన్న, దాని ద్వారా కూడా నాకు 8 లీటర్ల పాలు మొత్తం కలిపితే 15 లీటర్ల పాలని ఈ రోజు అమ్ముకుంటూ 15000 నెలకు ఈ రోజు నేను ఉద్యోగస్తురాలిగా సంపాదించుకుంటున్నాను అంటే ఇదంతా మీ ఘనతే అన్న అని ఈ రోజు చెప్పడం కూడా జరిగింది। కాబట్టి మహిళలందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। కాబట్టి మనందరం కూడా అన్నకి చేయూతనివ్వాలి, అన్నకి తోడుగా ఉండాలి, మళ్ళా కూడా మన భావితరాలకు కూడా అన్య సీఎంగా ఉండాలి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। పెద్దలందరికీ నమస్కరిస్తూ గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన మహిళా మాతలందరికీ హృదయపూర్వక నమస్కారంతో మహిళా అభివృద్ధి ముఖ్యంగా తీసుకొని ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరంలో మనం కంటిన్యూగా చేసుకుంటూనే ఉన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం। ముఖ్యంగా 47వ వార్డులో మాకు స్వర్ణకారులు ఎక్కువగా ఉంటారు। గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు గడప గడప వస్తున్నప్పుడు కానీ ఎక్కువ మంది మహిళలు వాళ్ళు కోరుకునేది ఒకటే, ఏ విధంగా అంటే అన్న స్వర్ణకారుల జీవితాలు 3 నెలల పాటు పనులు ఉంటాయి, 3 నెలల పాటు పనులు తక్కువగా ఉంటాయి, ఈ మధ్యకాలంలో మా జీవితాలు కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటాము, మాకేదైనా ఏర్పాటు చేయండి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అనేవి అని మనం ప్రకటించుకున్నాం। ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరినప్పుడే మహిళల అభివృద్ధి అనేది జరుగుతుంది। ఈ సంక్షేమ పథకాలు స్థానికంగా ఉన్న కార్పొరేట్లు అయితేమి, స్థానిక నాయకులు అయితేమి, ఎవరు పేద ప్రజలు ఉన్నారో వారు గుర్తించి పార్టీ పరంగా వీరు మొత్తం చెప్పి చేయించినప్పుడు మహిళలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి మనం మంచి చేసే వాళ్ళు అవుతామని ఈ గడప గడప యాత్రకు వచ్చినప్పుడు మన నన్నను తెలియజేయడం జరిగింది। అలాగే గత 3 సంవత్సరాలుగా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న కార్యకర్తలు అయితేమి, మేమైతేమి ప్రతి ఒక్కరూ ఇండ్లు తిరిగి వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు ఇవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక చేయూత పథకం కిందనే 47వ డివిజన్లో దరిదాపు 460 మంది లబ్ధిదారులు, అంటే ఈ యొక్క చేయూత పథకంలోనే మా వారికి 85 లక్షల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది। మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మనకి ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 85 లక్షల రూపాయలు ఒక చేయూత పథకం ద్వారానే మా వార్డుకి, అంటే 47వ వార్డుకి మాత్రమే ఒక చేయూత పథకం ద్వారా మన మహిళా తల్లులకి ఇవ్వడం జరిగింది। దీని ద్వారా వారు ఏదైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబాటుని మళ్ళా రాకుండా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, చీరలు అయితేమి, పాలు అయితేమి, చిన్న చిన్న బంగారు వ్యాపారాలు అయితేమి, ఇవి చేసుకుంటూ వారు రోజు రోజుకి అభివృద్ధి పరంగా నడుస్తున్నారు। ఇది ఒక అమ్మఒడి అయితేమి, చేయూత అయితేమి, కాపునేస్తం అయితేమి, ఆటోకు సంబంధించిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి ధ్యేయంగా నిర్వహిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి వారి పరిపాలనలో ఉన్న మన గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అందరికీ నమస్కారం। వేదికను అలంకరించినటువంటి నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు 27 డివిజన్ల కార్పొరేటర్లందరికీ మరియు దేవస్థాన చైర్మన్లు మరియు డైరెక్టర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్। ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్ఎల్ఎఫ్ లీడర్లు మరియు మెర్మా స్టాఫ్ మరియు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। ఈనాటి నెల్లూరు నగర 28 కార్పొరేటర్లు మరియు కమిషనర్ గారికి మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈనాటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వైఎస్ఆర్ చేయూత మనకి మూడు విడతలు, ఈ మూడో విడత వారోత్సవాలు సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము। అదే విధంగా మనకి వైఎస్ఆర్ చేయూతతో పాటు వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, అమ్మఒడి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ముఖ్యంగా మహిళకే ఎక్కువ లాభం పొందేట్లుగా ఈ పథకాలన్నింటిలో కూడా మహిళకే 70% లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను। అంతేకాకుండా ఈ పథకాలన్నీ కూడా మన కుటుంబాల లబ్ధికి ఉపయోగించుకొని ఈ చేయూత ద్వారా వచ్చిన పథకాన్ని, ఈ పథకం ద్వారా వచ్చిన అమౌంట్ని ఇంకా మీ వ్యాపారాలు కూడా ఇంకా డెవలప్ చేసుకునేందుకు మీకు కావాల్సినటువంటి రుణాన్ని కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి। కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని మీ యొక్క కుటుంబాలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఇంకా ఇలాంటి పథకాలు మరెన్నో చేపట్టాలని, మహిళలకి మరింత అండగా ఉండాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు అర్బన్ తరఫున, మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనమంతా కూడా ఇలాంటి సత్యసామల రాజ్యాలు మనకు ఉండాలి, మనం ఇంతే సంక్షేమంగా ఇక మీదట కూడా ఉండాలి అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి। అలానే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మనం వీరి వెనుక నిలబడాలి, వీరిని గెలిపించుకొని ఇంతే సౌఖ్యంగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మన ముఖ్య అతిథులు గారు, మన శాసనసభ్యులు గారు అనిల్ కుమార్ సార్ మాట్లాడవలసిందిగా వచ్చింది। వేదిక మీద ఉన్న కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ కళ్యాణ్ గారికి, ఇంకా మిగతా మా కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లకు, పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన పొదుపు సంఘ అధ్యక్షులకు, మహిళా తల్లులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు। చేయూత మూడో విడత కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది। ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికలు అప్పుడు హామీ ఇచ్చారు, ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎవరెవరు ఎన్నన్నా చెప్తున్నప్పటికీ కూడా తాను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మూడోసారి దాదాపు నెల్లూరు నగర నియోజకవర్గంలో తీసుకుంటే కూడా మొదటి విడత 8,500 మందికి ఇస్తే, రెండో విడత 9,500 మందికి ఇస్తే, ఈ సంవత్సరం 10,200 మందికి చేయూత 18,750 రూపాయలు ఇవ్వడం ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు చేయూత తీసుకుంటున్న ప్రతి మహిళ కూడా అందరికీ కావచ్చు గతంలో లాగా ఏ ఒక నాయకుడి దగ్గరకో లేకపోతే జన్మభూమి కమిటీ అనో లేకపోతే ఇదనో అదనో లేకుండా నేరుగా మీ ఇంటికి వాలంటీర్ వచ్చి మీకు అర్హత ఉందా, ప్రభుత్వం నియమించిన వాటన్నింటిలో కూడా మీరు ఫిట్ అవుతారా అని ఒక సెక్రటేరియట్ వ్యవస్థ పెట్టి నేరుగా మీకు బ్యాంక్ అకౌంట్ వేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు తప్ప ఏదో ఆ స్థానిక మా కార్పొరేటర్ దగ్గరకు లేకపోతే ఆ స్థానిక ఉన్న నాయకుడి దగ్గరకు వెళ్ళే వెసులుబాటు లేకుండా, ఏ పార్టీకి ఓటేసామో చూడకుండా తెలుగుదేశం చేసామా, వైఎస్ఆర్ చేసామా, జనసేన చేసామా అని ఈరోజు ఇక్కడున్న మహిళలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయండి అమ్మా। మీకు ఏ పథకం ఇచ్చేటప్పుడైనా సరే, ఏ వాలంటీర్ అయినా కానీ, ఏ సెక్రటేరియట్ సిబ్బంది అయినా కానీ మిమ్మల్ని వచ్చి మీరు ఏ పార్టీకి ఓటేసారని పథకం ఇచ్చారా, లేదా నేరుగా మీరు అర్హులైన వాళ్ళు కాబట్టి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ఇచ్చారని ఒక్కసారి మీరు ఆలోచన చేసి జగనన్నని మన ముఖ్యమంత్రిని దీవించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను। ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా దాదాపు నెల్లూరు నగరంలో 14,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన చేయూత ఇచ్చిన ఇంకో కార్యక్రమం చేసినా కూడా ఎక్కడ కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలోనే ఈ రోజు ప్రతి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మధ్యలో దళారీ వ్యవస్థను తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతా ఉన్నాడు, దాదాపు ఈ రాష్ట్రంలో 1,80,000 కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అని. నిజంగా అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే పెద్ద పెద్ద మేడలు కట్టడమా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమా కాదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా బాగుండి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఏదో ఒక రకంగా కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేసుకోవడమే అభివృద్ధి అంటారు. ఈరోజు ప్రతి డివిజన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి పోతే సెక్రటేరియట్ బిల్డింగ్లు కానీ దాదాపు 20,000 కోట్లకు సంబంధించి బిల్డింగ్స్ రూపంలో కానీ సెక్రటేరియట్ కానీ ఒక రైతుకి సంబంధించి ఆర్బీకే కానీ. ఈరోజు మీ అందరికీ ఒకటి అడుగుతామన్నమా, 10,000 మందికి ఉన్న మహిళా ముఖ్యలు అందరూ కూడా 25,000 రూపాయలు వచ్చినట్టు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు దానికి పెట్టుబడిగా పెట్టుకుంటారు, కొంతమంది పిల్లలకి సంబంధించి ఏదో కార్యక్రమం చేసుకుంటారు. ఈ డబ్బులన్నీ ఏదో రూపంలో మళ్ళీ జనాల్లోకి వస్తాయి. జనాల్లోకి వచ్చి సర్క్యులేషన్ అయినప్పుడు మీకు రెండు వాళ్ళందరూ కూడా మధ్య తరగతి మనకి డబ్బులు వస్తే నేరుగా ఏదో అంగడికి మన బిడ్డకి బట్టలో లేదా మనం ఏదైనా చిన్న చిన్న ఏదైనా బంగారం దాచిపెట్టుకుని ఏదైనా బంగారం కొని ఏదో ఒకటి మనం కొనుక్కుంటాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా మన డబ్బుని దాచుకునే దానికన్నా కూడా ఎత్తుకెళ్ళి అంగడి ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తుల్లో బతికించుకునే కార్యక్రమం మీ ద్వారా జరుగుతుంది. అంతేగాని మీకు ఇచ్చే డబ్బులు ఈరోజు దాదాపు 5,000 కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అయ్యి పక్కన 5,000 కోట్లు దాదాపు ఎంతమందికి? దాదాపు 30 లక్షల మందికి ఇచ్చారు. అలా కాకుండా నలుగురికి ఒక్కొక్కరికి 1,000 కోట్లు చెప్పిన ఒకటి పనిచ్చి నలుగురికి ఇస్తే ఆడు తీసుకెళ్ళి 200 కోట్లు సంపాదించుకొని ఏడో మూల పొలాల్లో ఇళ్లలో కొనుక్కుంటాడు తప్ప ఇంకెవరికైనా ఉపయోగం ఉందా అని చెప్తాను. నలుగురికి ఉపయోగం తప్ప ఇంకొకటి ఉపయోగపడే పనులు. అలా కాకుండా ఈరోజు దాదాపు ప్రతి ఒక్క కుటుంబం దాదాపు అమ్మఒడి ద్వారా 50 లక్షల మంది మహిళలు, ఈరోజు చేతి ద్వారా ఇంకో 30-40 లక్షల మంది మహిళలు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం ఆసరాలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎందుకు అందిస్తున్నారంటే ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది, ఎంతో కొంత మన కుటుంబానికి ఆ 18,700 రూపాయలు ఉపయోగపడతాయి. ఈరోజు మీరు అందరూ చూడాలి, చెప్తా ఉన్నారు ఆయన లోకేష్ కానీ ఇంకొక ఆయన కానీ మేము వస్తున్నామని. ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ గోడగానే కదా. అమ్మఒడు కాదు మేము వచ్చిన తర్వాత ఎన్ని ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా అంటే లేదు. ఎందుకు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నేరుగా బట్టలు నొక్కి పంచుతున్నాడు తప్ప అని చేస్తాం. నేరుగా బట్టలు నొక్కి ఈరోజు దాదాపు 60% కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఆదుకునే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఒక సాగుతుంది పాతకాలంలో నలుగురిని పెద్దోళ్ళు బతికించే కన్నా 90 మంది మధ్యతరగతి కుటుంబాలు బతికితే ఆ ఊరు బాగుంటుంది, అన్ని బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ 10 మంది కోసం బతుకుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 90 మంది కోసం బతుకుతాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు బాధ నేను వచ్చిన తర్వాత ధైర్యంగా చెప్పగలుగుతాడని, అమ్మఒడిస్తానని చేస్తానని చెప్పగలుగుతాడా, ఆసరా చేయగలుగుతాడని చెప్పగలుగుతాడా? ఏమీ చేయలేదు. వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను ఒకసారి వేసి ఎత్తిపోతాను అంటే ఆలోచన చేయడం. మీ అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీస్సులు మద్దతు కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మళ్ళీ అందరూ కూడా కట్టగట్టుకుని వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క, ఇంకొక ఆయన ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకుని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ మీ అందరి ఆశీస్సులంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదని చెప్తున్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, గత 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమి రావట్లేదు, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారని ధర్నాలు చేయాలి. ఆయన అలా ధర్నాలు చేసిన కానీ గొడవ చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే కుప్పం వెళ్తాడు, కుప్పంలో గొడవ జరిగిందని రచ్చ చేస్తాడు. లేదా గొడవగానే ఏదైనా మాట్లాడితే గుడివాడికి వెళ్తాడు, గుడివాడిలో రచ్చ చేస్తాడు. లేదా ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర రచ్చ చేస్తారు. ఇది తప్ప జనాలకి ఇది రావట్లేదని చెప్పి ఏ రోజు ధర్నాలు ఏం చేసిన, ఎందుకంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి. నిన్నెప్పుడో చూశాను ఒక ఆయన ఎన్టీ రామారావు గారి మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను బాలకృష్ణ గారు కూడా ఒక స్టేట్మెంట్ పెట్టారు, అయ్యొచ్చి ఒకటి తీసాడు, కొడుకొచ్చి ఇంకొకటి తీసాడు. జనాలు సిద్ధంగా ఉన్నారని మీ అందరి మహిళల ద్వారా బాలకృష్ణ గారికి ఆయన నటుడుగా సమస్యమారెడ్డి లేకపోతే నరసింహనాయుడు కంటి చూపుతో చంపేస్తా డైలాగ్ చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి కాదు ఫ్లోట్ జింక ముందు వాడు ముందు సింహం ముందు కాదని చెప్పి సినిమాలో బాగుంటుంది, కానీ ఆ డైలాగ్లో బయట చెప్పేలా బాగుంటుందమ్మా. ఇదే బాలకృష్ణ గారికి ఆయన చెప్పేదాకే చెప్తున్నా, అయ్యా బాలకృష్ణ గారు మీ నాన్ని చెప్పుతో కొడితే నో వాయిస్, మీ నాయన ఫోటోలు ఇందేసి తొక్కితే నో వాయిస్, మీ నాయన కన్నీళ్ళు పెడితే నో వాయిస్. ఈరోజు ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు సంఖ్యకి ఈ రోజు ఆయన పేరు తీసేసారని చెప్పి రాతాంతం చేస్తున్న బాలకృష్ణ గారు ఏమన్నారు? మీ నాయన్ని చెప్పుతో కొట్టించాడు నా రోడ్డు చంద్రబాబు నాయుడు. తెలుగు జాతిని అతను సంస్కృతి అన్నావు, ఆ సంస్కృతిని ఆ తెలుగు జాతి గర్వాన్ని మీ నాయన గౌరవాన్ని చెప్పుతో గుర్తించిన రోజు నీ గొంతు గౌరవమైంది అని అడుగుతాను, నీ గొంతు అడవమైంది. మీ నాయన ఫోటోని కిందేసి తొక్కి ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పి కొన్ని పత్రికల తర్వాత రాయిస్తే నీ గొంతు మొగబోయింది అని అడుగుతా ఉన్నా. నాడు అసెంబ్లీలో ఆ రోజు 65 సంవత్సరాల పెద్దాన్ని కన్నీళ్లు పెట్టుకుంటే నీ గొంతు ఎడమైంది మొగబోయింది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు లేని గొంతు, ఆ రోజు మాట్లాడిన గొంతు ఈ రోజు దేనికోసం మాట్లాడుతున్నా? నీ బావ కోసం మాట్లాడుతానో, నీ బావ కళలో ఆనందం కోసం మాట్లాడుతానో అని అడుగుతా ఉన్నా. ఈరోజు పాపం ఆ గొప్ప వ్యక్తి ఏం పాపం చేసుకున్నాడో అంత గొప్ప వ్యక్తి ఇట్లాంటి కొడుకులు అన్నాడు. రాజశేఖర రెడ్డి ఒక్క కొడుకుని కన్నా పులిబిడ్డను అన్నాడు. అందుకే మొన్న చెప్పా, కనీసం మనవాళ్ళైనా సరే సినిమాల్లో తొడగట్టడం కాదు, బయటకు వచ్చి తొడగట్టి నారా కాదు నందమూరి పార్టీ అని చెప్పి పార్టీ తీసుకునే ధైర్యాన్ని మీరు చూపించండి. కొడుకులు ఎట్టాలా? కొడుకులు సినిమాల్లోనే కన్నెలు చేయటం, తొడగొట్టడం, ట్రైన్లకి పంపించడం. కనీసం మీరన్నా బయటకు వచ్చి ఇది మా తాత పార్టీ, మా తాత స్థాపించిన పార్టీ, మా తాతని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టించాడో అదే పార్టీని లాగి నేను జెండా వేస్తానని కనీసం ఒక్క మనోడైనా బయటకు వస్తాడని చూస్తా ఉన్నా. ఆ తాత పౌరుషాన్ని, ఆ తాత రోషాన్ని తీసుకొని కనిపించలా. అందుకే మనవాడిని కూడా అడుగుతాం, అయ్యా మీరన్నారండి ఈరోజు మీరు ఆయన పుణ్యమానే, ఈ రోజు మీరు 50 కోట్లు తీసుకున్నా, 100 కోట్లు తీసుకున్నా, ప్రజలు చేజలు కొడుతున్నా, జిందాబాద్లు కొడుతున్నా, ఆ కుటుంబం నందమూరి పేరుతోనే సినిమా ఆడుతుంది తప్ప నారా పేరుతో సినిమా ఆడట్లేదు. కాబట్టి కనీసం మీరైనా ఇప్పుడు రండి అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. అయ్యా బాలకృష్ణ గారు ఇంకో మాట చెప్తా, ఈ నెల్లూరు నగరంలో ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా సినిమా హీరో అభిమానులు అయితేనమ్మా మీ మన కూడా బిడ్డలు ఉంటారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉన్నప్పుడే హీరోకి అభిమానం పెంచుకుంటాం. అంతేగాని ఈ నగరంలో ఒక ఆయన ఉన్నాడు, 55 సంవత్సరాల తర్వాత ఆయన బాలకృష్ణ సంఘాన్ని పెట్టుకుని తిరుగుతుంటాడు అనమాట. ఆయన 55. ఆ మహానుభావుడు మీ నాయన ఫోటోలు కిందేసి ఇదే నర్తకి సెంటర్లో కాలు కిందేసి తొక్కితే ఈ రోజు నీ అభిమానం అంటే నువ్వు వెతుకుని చేసేది కొట్టుకుంటున్నావు. అది నీ బ్రతుకు. కనీసం మీ నాయన ఫోటోని ఎవరు కాలు కింద వస్తుంటారు? కనీసం గమనించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వంటే సినిమాలు అభిమానమే, కానీ రాజకీయ మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి వెనక్కి చూసుకొని మాట్లాడండి. ఒక మాట అన్నాడు మా ఎమ్మెల్యేను తెలిసి, విశ్వాసం లేని కుక్కలు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారని. కుక్కలకి నిజంగానే విశ్వాసం ఉంటుంది, కుక్కలకు ఉన్న విశ్వాసం ఇంకెవరికి ఉండదు. వాళ్ళందరూ కూడా తొందరగా తేరుకొని ఎవడైతే మీ నాయన్ని కన్నీళ్ళు పెట్టించాడో, ఎవడైతే మీ నాయన్ని కాళ్ళ కిందేసి పటాలు తొక్కించాడో, ఎవడైతే మీ నాయన పదవి లాక్కున్నాడో వాడిని కొట్టే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన పక్కన విశ్వాసం చూపిస్తున్నాడని చెప్పి నాకు తెలియజేస్తా ఉన్నా. మీ నాయన్ని దించినోడిని, మీ నాయన్ని ఎవరైతే ఏడిపించినోడిని వారిని మీడియా ముందు కన్నీళ్లు పెట్టించిన మగవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఆ ఎన్టీ రామారావు ఆత్మని ఈరోజు ఇది చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుంచి చేరున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ మీలాగా తండ్రిని పట్టుకొని చెప్పులతో పట్టించిన వాడి పక్కన చేరి చప్పట్లు దట్టట్లేదని చెప్పి ఎవరు కుక్కో ఎవరు పొన్నో ఇంకోటో తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తాను. నా విశ్వాసం ఉన్నది కుక్క అయితే విశ్వాసం లేని జంతువు ఏమైనా ఉందంటే అది మీరు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా కాదా అని. కాబట్టి నారా హమారా నారా హమారా నారా హమారా అని మర్చిపోయి మనవాళ్ళన్న బయటకు వచ్చి నందమూరి హమారా తెలుగుదేశం హమారా అని చెప్పండి నాయన. కనీసం తెలుగు జాతి గౌరవం ఉంటుంది. అలాగే నందమూరి అభిమానులు కూడా ఒకటి చెప్తా ఉన్నా, నేనేం ఎన్టీఆర్ అభిమాని కాదు, నేనేం ఎన్టీఆర్ కానీ అట్లాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు. ఎందుకంటే ఎన్టీఆర్ అమ్మారు సినిమా తీసేటప్పుడు నేను పుట్ల అంటే ఆయన పెద్ద ఇది ఉన్నప్పుడు కానీ బాధాసతి అట్లాంటి వ్యక్తిని చెప్పుతో పెట్టినప్పుడు ఒక వయసు పెద్ద ఆయన కన్నీరు పెట్టుకున్నప్పుడు కనీసం ఒక్క ఎన్టీ రామారావు అభిమాని గుండె చేసుకున్న అభిమాని అయినా సరే ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పార్టీలో ఉన్నారు, ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పార్టీని మోస్తున్నారన్న బాధ మాత్రం అప్పుడప్పుడు నిజంగా తెలుగు ఎన్టీ రామారావుకి నిజమైన అభిమానం ఉంటే ఇలా చేస్తారా అని ఖచ్చితంగా నాకు ఒక అనుమానం కలుగుతుంటుంది. ఇప్పటికైనా సరే ఆ చంద్రబాబు నాయుడిని దమ్ముంటే ఎన్టీ రామారావు ఫోటో పక్కన పెట్టి ఆ పార్టీ జెండా ఎగరేమని చూద్దాం. 10% ఓట్లు వస్తాయి ఈ రాష్ట్రంలో, 10% ఓట్లు వస్తే ఈరోజు అటు బాలకృష్ణ గారికి ఇలా మీరు సినిమాలు తీస్తే లెజెండ్ మొన్న వచ్చిన అఖండాను చూస్తే చప్పట్లు కొడతాం కానీ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గురించి లేదో జగన్ ఇంకోటి కూడా పాప రాజశేఖర రెడ్డిని మీ అయ్యన్నాడు. ఈరోజు చెప్తున్నా అయ్యా బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీలో నువ్వు తుపాకు వేసుంటే కట్టడాలు వేసేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో ఇదే దొరికాడో ఇదని చెప్పి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి పెద్ద ఆయన మంచి మనసు ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద ఆయన పెట్టవు కాబట్టి మంచి మనసుతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నీకు ఎంతో సాయం చేశారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా నువ్వు ముంబైలో నుంచి పిచ్చి ఆసుపత్రిలో నుంచి నాకు పిచ్చి ఉందని చెప్పి లెటర్ తీసుకొచ్చినా కూడా ఈరోజు కేసు కొట్టించుకొని బయటపడ్డావంటే అది రాజశేఖర రెడ్డి గారి ఒక మంచి మనసును బట్టి అని చెప్పి రోజు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటే ఎప్పుడో నువ్వు ఊసలు ఎక్కుట్టేవాడు అని చెప్పి రోజు తెలియజేస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు కానీ ఒక పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానికి ఈరోజు రాతాంతం చేసేదానికన్నా గతంలో మీ నాయనికి ఏ రకంగా అన్యాయం జరిగిందో దాని మీద కనిపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా జగన్ అనేది సాయం చేయాలి. మంచి కార్యక్రమానికి ఇంకా కూడా రేపు అక్టోబర్ నుంచి కూడా ఏదైతే కళ్యాణ వస్తువు కానీ గుణం పథకం కానీ అన్నీ కూడా ఈ 1వ తారీఖు నుంచి కూడా మొదలవుతాయి. కాబట్టి మీ అందరూ ఆశస్సు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఇంతమందికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క మందికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క చేతుని సారో చేతుల మీదుగా మూడో విడతకు సంబంధించి మన నగరానికి సంబంధించి చేయూత లబ్ధిదారులకు 18,500 18,750 రూపాయలని చొప్పున అకౌంట్లో 1,89,90,000 రూపాయలని అకౌంట్కి జమ అయింది. ఆ యొక్క అమౌంట్ని మనందరికీ సార్ చేతుల మీద అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారికి, మార్కెట్ గారికి, సురేష్ గారికి, శ్రీను గారికి, అదేవిధంగా